హాయ్, వెల్కమ్ టు మీ యాంకర్ స్వాతి ఛానల్. నేను ఈరోజు ఈ వీడియోలో ఒక బుడ్డోడి గురించి చెప్పబోతున్నా. ఆ బుడ్డోడికి అంట ఆర్టీసీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళు లైఫ్ లాంగ్ ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణించొచ్చట. ఆ వివరాలంటూ నేను ఈ వీడియోలో చెప్తాను. ప్రసవం కోసం హాస్పిటల్కని బయలుదేరిన ఓ మహిళ పురిటి నొప్పులు అధికం కావడంతో ఆర్టీసీ బస్సులోనే ప్రసవించింది. ఆమెకు బాబు జన్మించగా ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ 108కి సమాచారం అందించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపించారు. ఆ వివరాల్లోకి వెళ్తే ఆదిలాబాద్ జిల్లాలో ఓ నిండు గర్భిణి ఆర్టీసీ బస్సులోనే బిడ్డకు జన్మనిచ్చింది. బస్సులో పుట్టిన ఆ బుడ్డోడికి ఆర్టీసీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. జీవితాంతం ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఘటన ఏంటంటే మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో జరిగింది. రత్నమాల అనే మహిళ ప్రసవం కోసం హాస్పిటల్కు వెళ్లేందుకు ఇంద్రవెల్లి నుంచి ఆదిలాబాద్ వెళ్లే బస్సులో బయలుదేరింది. పురిటి నొప్పులు అధికం కావడంతో మాన్కాపూర్ వద్ద బస్సులోనే ఆమె పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఇక ఈ ప్రసవం అనంతరం ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ 108కి సమాచారం అందించి అంబులెన్స్లో గుడిహత్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తల్లి బిడ్డ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న ఈ ఆర్టీసీ అధికారులు ఈ బస్సులో పుట్టిన బుడ్డోడికి జీవితాంతం ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీ ప్రకటనతో ఇక ఆ బుడ్డోడి కుటుంబంలోని సభ్యులంతా సంతోషపడ్డారు. ఇది ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు గ్రామం వద్ద ఈరోజు టీఎస్ఆర్టీసీలో ప్రసవించిన తల్లిని, జన్మించిన బిడ్డని సురక్షితంగా తరలించిన ఆర్టీసీ డ్రైవర్ ఎం అంజన్నకు, కండక్టర్ సిహెచ్ గబ్బర్ సింగ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఆ కుటుంబ సభ్యులు. ఆ బిడ్డకు భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయుష్ ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాం అని ఆర్టీసీ ఎండి విసి సజ్జన ట్వీట్ చేశారు. సో ఇది ఆర్టీసీ ద్వారా బంపర్ ఆఫర్ కొట్టేసిన బుడ్డోడి కథ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ యాంకర్ స్వాతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓ కామెంట్ కూడా చేయండి.